పూజ్య పితామహ డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శైలజ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఈ మెడిటేషన్లకు వచ్చి 16 సంవత్సరాలు అయింది. ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడ్డాను ఈ ధ్యానం ద్వారా. చాలా చాలా కృతజ్ఞతలు పత్రి సార్కి, ఈ ధ్యానానికి, నేచర్కి, అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ ధ్యానం చేయడం వల్ల. ఒకసారి నేను పత్రి సార్తో కంచిలి ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అక్కడ వాళ్ళు పిరమిడ్ కట్టాలని ఎంతో ఆనందంగా అనుకుంటాను. వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడం నేను విన్నాను. అప్పుడేమనిపించిందంటే నాకు పిరమిడ్స్ కూడా నేను ఇంత అద్భుతంగా నిర్మించాలి అని అనిపించి, పత్రిసారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేసి నేను అనుకున్నాను. అప్పటి నుంచి కూడా రోడ్ల మీద, డివైడర్స్ మీద పిరమిడ్స్ కట్టాలనేసి నా యొక్క సంకల్పం. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఏదైతే డివైడర్స్ ఉన్నాయో దాని మీద పిరమిడ్స్ కడుతున్నాను. నేను ఆ ప్రాజెక్ట్ నేను చేపట్టాను. ఇంకా నాకు సైనస్ ప్రాబ్లం ఉండేదండి. ఆ సైనస్ ప్రాబ్లమ్ని కూడా ఈ ధ్యానం ద్వారా నేను తగ్గించుకున్నాను. నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ అయితే కూడా హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే డాక్టర్స్ ఫ్రాక్చర్ అయింది, కట్టు కట్టించుకోవాలి, 6 మంత్స్ బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పారు. అయినా సరే నేను కట్టు కూడా కట్టించుకోలేదు. ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకుందామనేసి నేను ధ్యానం ద్వారానే దాన్ని తగ్గించుకున్నాను. ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. నాకు చాలా చాలా క్లాసెస్ పెట్టాను. ఆ క్లాసెస్లో కూడా ఎంతోమంది ఎంతో ఇదిగా ఆనందాన్ని పొందారు. అందరి యొక్క ఆనందమే నా ఆనందంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇంకా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లం అనేది ఎంతోమందికి ఉంటుంది. దాన్ని కూడా నేను ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకున్నాను. నాకు కూడా అంటే పీరియడ్స్ అవి ఇర్రెగ్యులర్గా వచ్చేవి. నేను ధ్యానం చేసేటప్పుడు అనుకున్నాను నేను నాకు రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అనేసి అనుకున్నాను. అలాగే ఈ ధ్యానంలో నాకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవి. ప్రతి ఒక్క లేడీ కూడా అద్భుతంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల నో డాక్టర్ నో మెడిసిన్ అన్నమాట. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చండి. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో ప్రాబ్లమ్స్ని నేను ఈ ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.